ఎర్రమనాయుడు గారి కుటుంబం నాలుగు దశాబ్దాల రాజకీయ కుటుంబం. మేమందరం కూడా గర్వపడే వ్యక్తి స్వర్గీయ ఎర్రమనాయుడు గారు. అధికార పక్షంలో కేంద్ర మంత్రిగా ఎన్నో గ్రామీణ ప్రాంతాలకి చంద్రబాబు గారి నాయకత్వంలో మంచినీటి సౌకర్యాన్ని తీసుకెళ్ళటం కానీ, పార్టీ కష్టకాలంలో పోరాటాలు ధర్నాలు కష్టాలు ఎక్కడ ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల పక్షాన ఉదయం 9 గంటలకు కల్లా మీడియాలో ఎర్రమనాయుడు గారు కనపడేవాడు. ఈరోజు ఈ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో దీన్ని మనం ఇలా తిప్పికొట్టాలని ఎర్రమనాయుడు గారి ప్రతిపక్షంలో కూడా ఆ విధంగా పోరాటం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి మీద ఎర్రమనాయుడు గారు కోర్టుల్లో కేసులు వేశారు. 100 కోట్ల అవినీతి బయటకు వచ్చిందంటే దానికి మొట్టమొదటి సంతకం పెట్టిన వ్యక్తి ఎర్రమనాయుడు గారు, రెండో వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఇవన్నీ కూడా కక్షకట్టి ఎర్రమనాయుడు గారి కుటుంబాన్ని, వాళ్ళ అచ్చెన్నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణతో ఏసీబీ కేసు బనాయించి 10వ తారీఖున ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఆ రోజు రాత్రి 11 గంటలకల్లా ఎఫ్ఐఆర్లు కట్టేశారు. 24 గంటల లోపల విచారణలు అయిపోయినాయి. తెల్లవారుజామునే 300 మంది పోలీసులు వెళ్ళిపోయారు. ఇంటి మీద గోడలు దూకేశారు. శస్త్రచికిత్స జరిగింది, ఆపరేషన్ జరిగింది చెప్పి కూడా వినకుండా 7 జిల్లాలు దాటించి 500 కిలోమీటర్లో 24 గంటలో వాహనంలో తిప్పారు. ఆ రోజు రిమాండ్ రిపోర్ట్ కూడా నేను చెప్తా ఉన్నాను అధికారులకి, తప్పు చేస్తున్నారు అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని కొంతమంది అధికారులు ఆ రోజు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆపరేషన్ జరిగిన వ్యక్తికి అంతా బాగుంది రిమాండ్ చేయమని అచ్చెన్నాయుడు గారిని రిపోర్ట్ మీరు కోర్టు సబ్మిట్ చేశారంటే ఎంత ఒత్తిడితో పోలీసులు కానీ డాక్టర్లు కానీ ఆ రిమాండ్ రిపోర్ట్ రాశారో అర్థమవుతా ఉంది. ఆ రోజు విచారణలో లాయర్లన్నీ కూడా ఈ వాస్తవాల్ని కోర్టు ముందు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కోర్టు జైలుకు పంపించకుండా హాస్పిటల్లో పంపించి ఏదైతే హాస్పిటల్లో జరిగే సమాచారాన్ని కూడా కోర్టుకి మని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికి కూడా లెక్క పెట్టకుండా వాళ్ళ గుంటూరు మెడికల్ హాస్పిటల్ అంటే గర్వపడే హాస్పిటల్, ఎంతోమంది సీనియర్ ప్రొఫెసర్లు, ఎంతోమంది సీనియర్ డాక్టర్లు, ఎంతో మహోజ్వర చరిత్ర ఉన్న ఈ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, జగన్మోహన్ రెడ్డి గారికి నలుగురు డాక్టర్ల రిపోర్ట్ కావాలి, అచ్చెన్నాయుడు గారిని జైలుకు పంపించాలా. మొన్నేమో విజయవాడ సబ్ జైలు తీసుకెళ్ళి ఖైదీ నెంబర్ ఇప్పించారు. ఎందుకు 6093 జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ని అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాం మేము, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల అవినీతిలో 43,000 కోట్లు జప్తయ్యాయి, మీరు ఈ 11 కేసుల్లో ఉన్నారు, ఈ కేసులు తరువుకు వస్తూ ఉన్నాయి, ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇప్పుడే మా రామ్మోహన్ చెప్పాడు నేను గర్వపడాలి ఈ పిల్లలను చూసి. ఎందుకంటే వాళ్ళ ఎర్రమనాయుడు గారి కుటుంబంలో 3 వ్యక్తులు, 2వసారి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇవాళ 8 మంది ఎంపీలు దేశంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా సంసద్ రత్న అవార్డు దేశం మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో 8 మందిలో మనవాడు రామ్మోహన్ నాయుడు ఒకడు. తెలుగువాడు గర్వపడే విధంగా పార్లమెంట్లో పనిచేస్తున్నాడు. ఎర్రమనాయుడు గారి కుమార్తె భవానీ ఫస్ట్ టైం రాజమండ్రి ఎమ్మెల్యేగా అమ్మాయి గెలిచింది. మరి అచ్చెన్నాయుడు మేము అందరం 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కలిసి పనిచేశాం. ఇవాళ అనర్గళంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కానీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని డిప్యూటీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారి పక్కన అసెంబ్లీలో సింహంలాగా పోరాటం చేస్తారు. ఇవాళ
సత్యనారాయణ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అంతెత్తున్నావు అలా ఉన్నావు బాధ్యత గల ముఖ్యమంత్రి ఒక కౌరవ శాసనసభ్యుడిని శాసనసభలో నీ సంగతి తెలుస్తా నీ అంత తెలుస్తా మేము అందరం లేస్తే మీ 23 మంది ఎక్కడ ఉంటారు నేను ఇట్లా అంటే మీరంతా ఎడిపోతారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా శాసనసభ రికార్డుల్లో మొత్తం మీడియా సాక్షిగా 5 కోట్ల మంది చూశారు కచ్చలో భాగంగా ఎర్రమనాయుడు గారి కుటుంబాన్ని ముగ్గురు వ్యక్తుల వాళ్ళ ఇతర శాసనసభలు అయ్యారు పార్లమెంట్ సభ్యులు అయ్యారు కాబట్టి ఈ కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి ఎర్రమనాయుడు గారు నా మీద కేసు పెట్టారు కాబట్టి నేను ఈ కుటుంబాన్ని కక్ష తీసుకోవాలని కక్షపూర్తి కేసు తప్ప అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసులో ఎక్కడా కూడా పరిధి కానీ వాస్తవాలు కానీ ఏమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా అక్కరాసులో జరిగిన వాస్తవాలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా ఒక అవినీతి బురద చల్లాలని ఎందుకంటే పల్లెటూళ్ళలో మనం చూస్తాం బురదలో ఉన్న పంది తెల్ల చొక్కాలు వేసుకొని ఇట్లా వెళ్తూ ఉంటే ఆ పంది బయటకొచ్చి ఆ బురద జలదరిస్తుంది ఆ జలదరిచ్చిన బురద అంతా కూడా తెల్ల చొక్కాల మీద పడతా ఆ బురద కొండ పక్కన ఎవరు వెళ్ళినా కూడా అదేవిధంగా అవినీతి బురదలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఈ తప్పుడు కేసులు పెట్టారు ఈ కేసులు బనాయిస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే మొన్న ఇంట్రాగేషన్ అయిన తర్వాత శనివారం ఆదివారం అర్ధరాత్రి పూట డ్యూటీ టైమ్స్ కూడా ఏ మాత్రం కూడా పాటి కన్సిడర్ చేయకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా రిమాండ్కు పంపించాలని కుట్రలో కుతంత్రాలని మీడియా మిత్రులు లాయర్లు అదేవిధంగా మరి డాక్టర్స్ కానీ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారిని కాపాడుకున్నారు ఇవాళ లీగల్గా లాయర్లు ఇచ్చిన సమాచారాన్ని కూడా సూపరింటెండెంట్కి కన్సర్న్ ఆర్ఎం భక్త ఎవరున్నారో మా రామ్మోహన్ నాయుడు గారు అవన్నీ కూడా ఇప్పుడు మీడియాకి చెప్పారు ఈ 4 డాక్టర్స్ టీమ్ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని ఏదైతే కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా ఆ హెల్త్ రిపోర్ట్ను కూడా కోర్టు దృష్టిలో పెట్టకుండా అర్ధరాత్రో అపరాత్రో అచ్చెన్నాయుడు గారిని జైలు తరలించాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో భాగస్వాములు అవ్వద్దని డాక్టర్స్ని పోలీస్ సిబ్బందిని ఇక్కడే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు వీటన్నిటికీ కూడా రేపు భవిష్యత్తులో మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మా సింహం పార్లమెంట్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడగల శక్తి దేశంలో రామ్మోహన్ నాయుడికి ఉంది దయచేసి అధికారులకు చెప్తున్నాను డాక్టర్లకు చెప్తున్నాను పోలీస్ అధికారులకు చెప్తున్నాను చట్ట పరిధిలో పనిచేయండి చట్టం ముందు అందరం సమానులమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరించి మీరు చట్టాన్ని గౌరవించకుండా ఇవాళ ఏదో మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా అచ్చెన్నాయుడిని తీసుకెళ్ళి ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా జైలు గోడల మధ్యలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి జగన్ నాటకంలో మీరు సూత్రధారులు అవ్వద్దు పాత్రధారులు అవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టడానికి మేము సిద్ధంగా లేము ఇవాళ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విధానం కానీ తీసుకొచ్చిన విధానం కానీ డిమాండ్ రిపోర్ట్లో రాసినవి కానీ ఇవన్నీ కూడా రేపు చట్టపరంగా మేము విచారణ చేస్తాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దయచేసి ఐఏఎస్ శ్రీలక్ష్మిని గుర్తుపెట్టుకోండి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి వాళ్ళ అధికారులతో ఆ రోజు సంతకాలు పెట్టిస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఈరోజు కూడా పోస్టింగ్ లేకుండా ఢిల్లీలో తిరుగుతూ ఉన్నాం అదే పరిస్థితి ఇవాళ అచ్చెన్నాయుడు కేసులో ఎవరైతే అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు దయచేసి మరొకసారి ఆ విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ప్లస్ తప్పు చేసే అధికారులకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము చెప్తున్నాం దయచేసి ఎవరో తప్పు చేయొద్దు న్యాయస్థానాలు న్యాయమూర్తులు ఏ అయితే ఆదేశాలు ఇచ్చారో ఇవాళ న్యాయదేవత కాపాడి అచ్చెన్నాయుడిని హాస్పిటల్లో 2వ సారి ఆపరేషన్ చేసి ఇవాళ మనకు దక్కాడంటే అచ్చెన్నాయుడు
లేకపోతే అచ్చెన్నాయుడు వాళ్ళ హాస్పిటల్లో భద్రంగా ఉన్నాడంటే కారణం న్యాయదేవత వల్లే అది జరిగింది. కాబట్టి తప్పకుండా అధికారులు తప్పు చేయొద్దని మరోసారి హెచ్చరిస్తా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ టీమ్ రిపోర్ట్లు కానీ ఏదైనా సరే కోర్టు దృష్టిలో పెట్టాలని కూడా మరోసారి హెచ్చరిస్తా ఉన్నారు.